ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తన ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఆర్టీసీ కార్మికులకి గవర్నమెంట్ ఉద్యోగులుగా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికే చెల్లుద్ది. అదేవిధంగా ఈరోజు 130,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి గారి యొక్క మానసపుత్రికైనటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు, ఈ యువతను ఎలా కాపాడాలని ఆయన మదిలో నుంచి మెదిలిందే గ్రామ వార్డు వ్యవస్థ. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ఇంటికి పోస్టింగులు ఇప్పించిన ఘనత మన ముఖ్యమంత్రి వారిని జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుద్ది. అదేవిధంగా ఈరోజు మన యొక్క రాష్ట్రానికి విద్య, వైద్యం ఇవి రెండు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి పాడుబడినటువంటి బళ్ళను కూడా బ్రహ్మాండ వంటి వసూలు కల్పించి విద్యార్థులకి పండగ కల్పించినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నిశ్చయంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్ 143 జీవో తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో మెరుగైనటువంటి వైద్యం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి